కుటుంబం అని కాకుండా, పిల్లనిచ్చిన మామని కాకుండా, బామర్దని కాకుండా, అల్లుడని కాకుండా, తప్పని కాకుండా, ఒప్పని కాకుండా, ప్రతిదానితో ప్రతి ఒక్కరితో కూడా రాజకీయం చేయడంలో నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ఎవ్వరూ ఉండకపోవచ్చు. తప్ప ఒప్ప సంబంధం లేదు, ఎప్పుడూ ఏదో ఒక రాజకీయం చేయాలి, లైమ్ లైట్లో ఉండాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు, పాజిటివా నెగిటివా, ఇదంతా సంబంధం లేదు. తప్పు ఒప్పు పక్కన పెట్టి రాజకీయం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి గోల్డ్ మెడలిస్టు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాస్ మార్కులు, డిపాజిట్లు కూడా రావేమో నిస్సందేహంగా. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాద్ నుండి పరిపాలించుకునే అవకాశం ఉన్నా కూడా, ఆ బిల్డింగులు వాడుకునే అవకాశం ఉన్నా కూడా, ఓటుకు నోటు అనే ఒక్కదాన్నే అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అక్కడి వరకు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేసినారు అని అంటే అది కూడా పూర్తి వాస్తవం కాకపోవచ్చు. ఇమ్మీడియట్గా రాజధాని ఏర్పడతానే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారు, అరే ఇక్కడ నేను హైదరాబాద్ నిర్మించా, సైబరాబాద్ నిర్మించా అని చెప్పుకోవడానికి ఇంకేమీ ఉండదు కదా ఆంధ్రప్రదేశ్లో. అందుకని ఆయన మార్కు, ఆయన ఐడెంటిటీ ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పి ఒక నగరాన్ని నిర్మించాలి, ఒక నగరాన్ని సృష్టించాలి అనే ఆలోచనలు బయలుదేరి ఆలోచనలు అక్కడితోనే ఆగిపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు. అంతేకాకుండా ఆ నగరాన్ని సృష్టించే క్రమంలో మనకు అనుకూలమైన వర్గాలకు, మనకు అనుకూలమైన వ్యక్తులకు అదొక సంపద సృష్టించే కేంద్రం కావాలి అని ఆలోచించి 33,000 ఎకరాలు సేకరించే ఆ క్రమంలో మొదట ఆయన ఏమాలోచించారు, ల్యాండ్ అనేది సమీకరణ చేయాలి. అలాగనే 2013 భూ సమీకరణ యాక్టు ప్రకారం కనుక ముందుకెళ్తే అంత డబ్బులు లేవు. అక్కడ వాళ్ళకు పునరావాసాలు కల్పించాలి అన్నా, మార్కెట్ రేట్ కన్నా 2-3 ఇంతలు ఎక్కువ డబ్బులు ఇవ్వాలన్నా అంత డబ్బులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఆ ప్రభుత్వం దగ్గర లేవు అప్పుడు. అలాగని ఊరుకుంటే ఎలా సాధ్యమవుతుంది? అలా ఊరుకోకుండా ఏం చేసిండ్రు, దీన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, సరే ప్రభుత్వం చేసింది కాబట్టి రియల్ ఎస్టేట్ పబ్లిక్ లిమిటెడ్ అనాలేమో ఇప్పుడు అనే ఒక ప్లాన్కు తెరలేపింది. తెరలేపితే దీన్ని అక్కడ రైతులు భూములు ఇచ్చిన వాళ్ళందరినీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా ఇందులో భాగస్వాములు చేసిండ్రు. అయితే ఇప్పుడు మా భూముల రేట్లు తగ్గిపోతాయని చెప్పి ఎలా అయితే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో, అలా భూములు ఇవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు అప్పుడు కూడా ఆందోళన చేశారు. ఈ ఆందోళన చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోలేనంత అమాయకుడు కాదు కదా. అందుకనే ఏం చేశారు, మొత్తం మీడియా తనకే అనుకూలంగా ఉంది కాబట్టి ఆ మీడియాలో ఎక్కడే కూడా భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఆందోళన చేసే వాళ్ళ వాయిస్ బయటకు రానికుండా చేయగలిగారు సక్సెస్ఫుల్గా. అంతెందుకు వాళ్ళ భూములు తగలబెట్టారు. అలా కేసులో నుంచి బయటకు వచ్చాయి కదా, లైమ్ లైట్లోకి వచ్చి ఇప్పుడు ఏకంగా నందిగామ సురేష్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయ్యారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో, భూములు తగలబెట్టారు, పొలాలు తగలబెట్టారు, కేసులు పెట్టారు, డైరెక్ట్ పోలీసు వాళ్ళు వెళ్ళారు, అధికారులు వెళ్ళారు, చివరకు మంత్రులు వెళ్ళారు, మంత్రులు వెళ్ళి వాళ్ళను ప్రలోభ పెట్టారు, భూములు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చెప్పారు, ఇచ్చిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో కళ్ళ మీద గ్రాఫిక్స్లో చూపించగలిగారు. ఇవన్నీ నయానో భయానో బలవంతంగానో కొట్టో తిట్టో భూములు తగలబెట్టో ఏదో విధంగా వాళ్ళ దగ్గర నుంచి భూములు అయితే కలెక్ట్ చేసుకోగలిగారు, కొన్నిసార్లు బలవంతంగా గుంజుకోగలిగారు. మరి అటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ లేకుండా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా కానీ వీళ్ళు ఏం చేసినారు అని అంటే వీళ్ళు కూడా వాళ్ళ వైపు బలంగా నిలబడలేకపోయారు. ఎందుకు నిలబడలేకపోయారు, అరే రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏమో పెద్ద రాజధాని కడుతుంటే, ప్రపంచ స్థాయి రాజధాని కడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు అని, ఈ చెడు ఎక్కడ వస్తుందో నాకు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడ్డట్లున్నారు. సో ఏం చేసినారు, ఆ వాయిస్కు తను నిలబడలేకపోయారు, వ్యతిరేకించే వాయిస్ బయటకే రాకుండా పోయింది. సో సక్సెస్ఫుల్గా భూమి తీసుకోగలిగారు. ఆ భూమికి కొన్ని గ్రాఫిక్స్లో కొన్ని ఇమేజ్లు కట్టి, ఇంకా హైలైట్ ఏంటి అంటే ఆ గ్రాఫిక్స్లో ఉన్న ఈ ఇమేజ్ని షేర్ మార్కెట్లో ఆ గ్రాఫిక్స్ ఇమేజ్లు పెట్టుబడిగా పెట్టి ఆయన అక్కడి నుంచి కూడా 1,000 కోట్లు పట్టుకొని వచ్చారు. ఇంట్రెస్టింగ్, పట్టుకొని వచ్చారు. సో అలా పట్టుకొని వచ్చి ఇదంతా చేసి లాస్ట్కి ఏం చేసిండ్రయ్యా అని అంటే 4-5 బిల్డింగ్లు కట్టి వదిలిపెట్టేశారు అక్కడ. అంతే, వదిలిపెట్టేశారు. ప్రభుత్వం మారి ఇప్పుడే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, అక్కడున్న పరిపాలనా భవనాలు వికేంద్రీకరిస్తా అన్నారు. సెక్రటేరియట్గా ఒక దగ్గర,
హైకోర్టు ఒక దగ్గరకు, అలాగని ఆడు మొత్తం అమరావతిలో అన్నీ తీసేస్తా అంటలేరు. అనుకుండా ఏం చేసిండ్రు, అక్కడ శాసన మండలి ఉంటుందన్నారు, శాసనసభ ఉంటుంది అన్నారు, సిఆర్డిఏ ఉన్న పరిధిలోనే భూములు డెవలప్ చేస్తా అన్నారు, అక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ చేస్తానో లేకుంటే అగ్రికల్చర్ హబ్ చేస్తానే విధంగా వార్తలు వస్తున్నాయంటున్నారు. అంటే అక్కడి నుంచి ఏమీ మొత్తం తీసేయలేదు, కొన్ని తీసేసి పక్కన పెడతా అన్నారు. కానీ దీన్ని ఈ కోణంలో చూస్తే తాను చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతారు? సో మొత్తం రాజధాని తీసేస్తున్నారు, వీళ్ళకి అన్యాయం చేసేస్తున్నారు అని చెప్పి దీన్ని ఇంకొక రాజకీయ కోణంలో చూడడం మొదలెట్టిండ్రు. మొదలెట్టి దీన్ని కావలసినంత ఇష్యూ చేసి, ఎటు మీడియా ఉంది కదా మెజారిటీ, కావలసినంత రచ్చ చేసి నానా హంగామా చేసేసి చివరికి ఇప్పుడు వచ్చి ఏం చెబుతున్నారు, తమ్ముళ్ళు నేనొక్క మాట చెబితే 33,000 ఎకరాల భూములు ఇచ్చారు రైతులు అని చెప్పి, అదేదో రాజశేఖర రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే కళ్ళార్పకుండా నెట్ట నిలువుగా అబద్ధాలు చెబుతున్నారు. నేను ఒక్క మాట చెబితే ఇచ్చారు, జరిగిన తతంగం అంతా మర్చిపోయారు, మర్చిపోయారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఇదే నిజమని చెప్పి ఆ మీడియా పొద్దున లేచిన పని నుంచి రాత్రి వరకు నిద్ర లేకుండా, పండుకోకుండా, పొద్దున బాత్రూమ్కి పోకుండా, ఏం తిండి లేకుండా, తిప్పలు పడలేకుండా మొత్తం ఇదే భుజానికి వేసుకొని ఇదే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నా మాటకు ఆధారపడి మొత్తం విరాళాలు ఇస్తున్నారని చెప్పి జోలే పెట్టి ఇలా రోడ్డు మీద అడుక్కుంటున్నారు. ప్రతి దాంతో కూడా ఇటు దీంతోనూ దాంతోనూ దేంతోనూ సంబంధం లేకుండా రాజకీయాలు చేసి, తప్ప ఉప్ప సంబంధం లే రాజకీయం చేస్తున్నాడు, లైమ్ లైట్లో ఉంటున్నారు. ఇంకంతే, ఇది ఇలాగే పోయి జనాలు ఇదే నిజమని చెప్పి నమ్మి నాకు ఓట్లు వేయకపోతారా అనే అదే దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మైట్ బి కొంతవరకైనా ఏది నిజం ఏది అబద్ధం చెప్పి ప్రజలు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు మీడియానే, ప్రతి ఒక్కరు కూడా ఒక జర్నలిస్టే, వాళ్ళకు వాళ్ళు ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు ఉన్నాయని వాళ్ళైనా నిజాలు తెలుసుకుంటారని చెప్పి ఇప్పుడు ఏదో ప్రజలకు ఏది మేలో ఏది కాదో సూచి వాటి మీద వాటి ప్రాసెస్లో ఉద్యమాలు చేయాలి అనే ఈ స్పృహ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు జిల్లాలకే నాయకుడు అన్నట్లు విచ్చలవిడిగా రెచ్చిపోయి, ఇంకెటు ఇది ఈ రాజధాని విషయం లేదు, పార్టీల మధ్య గొడవగా అయిపోయింది కాబట్టి ఎక్కడ ఉన్నా అనగానే పార్టీని తర్వాత ప్రజలు తర్వాత ఫస్ట్ నా సుఖమే ఎక్కువ కాబట్టి అని ఇన్ని దశాబ్దాలుగా అన్ని ప్రాంతాల నాయకులు అనుకున్నారు కాబట్టి చంద్రబాబు గారు తిరుపతి పోయినా, అనంతపురమైన, శ్రీకాకుళమైనా, విశాఖపట్నమైనా, యాడిపోయినా ఆ పార్టీ వాళ్ళు కొందరు గుమిగూడతారు. ఆ గుమిగూడడానికి జనాలు కానీ సిద్ధంగానే ఉంటారు కాబట్టి దాని బేసే రాజకీయాలు చేసుకుంటూనే ముందుకు వెళ్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో, ఎంతవరకు ఫెయిల్యూర్ అవుతుందో, ప్రజలు ఎంతవరకు తిరస్కరిస్తారో, యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. కానీ చూడాలి ఈ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం, ఇంకే దీన్ని ప్రజలు ఎంతవరకు దీన్ని హర్షిస్తారో, యాక్సెప్ట్ చేస్తారో మైట్ బి ఎన్నికలు వస్తేనే నిర్ణయం జరగచ్చు. చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.